అదే విధంగా ఈ దేశాన్ని పరువుని అంతర్జాతీయ స్థాయిలో తాకట పెట్టి ప్రజలకి ప్రభుత్వానికి ఏ విధంగా కూడా పనికి రాకుండా మాఫియాని పెంచి పోషించే విధంగా బెట్టింగ్ల ద్వారా ఈ మధ్యకాలంలో ఏలూరులో గాని విజయవాడలో గాని హైదరాబాద్లో గాని బయట ప్రాంతాల్లో గాని కొన్ని వందల మంది బెట్టింగ్లకి అలవాటు పడి ఉరిపోసుకొని చచ్చిపోతున్నారు ఆస్తులు అమ్ముకుంటున్నారు అప్పుల పాలైపోతున్నారు మరీ ముఖ్యంగా డిపార్ట్మెంటే చెప్తుంది ఐపీఎల్ మ్యాచ్ వెనకాతల మాఫియా ఆస్తు ఉంది అంతర్జాతీయ మాఫియా బ్లాక్ మనీ మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజు ఎవరైతే జైల్లో ఉన్నారో వేలాది కోట్ల రూపాయలు అప్పులయ్యి ఒకప్పుడు ఈ దేశంలో అగ్రగామి వ్యాపార సంస్థలుగా వ్యాపార కుబేరులుగా ఒక సామ్రాజ్యాలు స్థాపించినటువంటి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించిన సంస్థలు ఈ ఐపీఎల్ లోకి వచ్చిన తర్వాతనే కుదేలయ్యి దేశం వదిలి పారిపోయి జైళ్ళల్లో మొగ్గిపోతున్నారు ఇంకోవైపు పనామా పేపర్స్ రిలీజ్ అయిన తర్వాత బ్లాక్ మనీ స్విస్ బ్యాంకుల్లోనూ బయట దేశాల్లో దాచుకున్న ఆ పేరు లిస్టులో ఐపీఎల్లో పార్టిసిపేట్ చేసిన సినిమా యాక్టర్లు కానీ సెలబ్రిటీస్గా ఉన్నటువంటి సినిమా యాక్టర్లు కానీ క్రికెట్ ప్లేయర్స్ కానీ వివిధ సంస్థలు కూడా పేర్లు ఉండడం చాలా బాధాకరం విజయ మల్య సహారా సుబ్రత రాయ్ శిల్పా శెట్టి ఇంకా ఎంతోమంది ప్రముఖులు ఈ సంవత్సరం రాబోయే సంవత్సరాల్లో వేలాది కోట్ల రూపాయల అప్పులు పాలై మూసేయడానికి సిద్ధంగా ఉన్నారు అంతేకాకుండా హత్యలు జరుగుతున్నాయి ఏలూరులో కానీ రాజమండ్రిలో కానీ బెట్టింగ్ విషయంలో హత్యలు కూడా జరిగినాయి ఈ దేశానికి ఏ విధంగా కూడా పనికిరాదు క్రీడా స్ఫూర్తి దెబ్బతిని ఒక్కో ప్లేయర్కి వాళ్ళు చిన్నప్పటి నుంచి పై స్థాయి దాకా వచ్చేదాకా గవర్నమెంట్ డబ్బులతోటి గవర్నమెంట్ స్పాన్సర్షిప్ తోటి మెరుగైన క్రీడాకారులుగా తయారవడం నైపుణ్యం వచ్చిన తర్వాత 10 కోట్లకి 15 కోట్లకి వేరే వేరే కంపెనీల దగ్గర అమ్ముడుపోవడం వల్ల ఆ డబ్బులు తీసుకెళ్ళి విదేశాల్లో స్టార్ హోటల్లో పెట్టి షారూఖ్ ఖాన్ కానీ లేకపోతే ఇలా సినిమా వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వీళ్ళందరూ కూడా ఐపీఎల్ పేరు చెప్పుకొని క్రికెట్ క్రీడని బద్నాం చేసి గల్లీ క్రికెట్ని నిజమైన క్రీడా స్ఫూర్తి ఉన్న నైపుణ్యం ఉన్న క్రికెటర్స్ని ఎవరిని కూడా పైకి ఎదగకుండా చేసి కమర్షియలైజ్ చేసి ఒక వ్యాపారం చేసి పడేశారు ఇలాంటి దరిద్రమైన వ్యాపారం మాకు ఫస్ట్ క్లాస్ క్రికెట్ని గౌరవిస్తాం అంతకుముందు జరిగేది అంతర్జాతీయ క్రికెట్ దేశం నుంచి దేశానికి అది దానివల్ల అంతర్జాతీయ స్థాయిలో ఈ దేశానికి గౌరవం కూడా వచ్చింది ఈ ఐపీఎల్ క్రికెట్లు అలవాటు పడి నిజంగా అంతర్జాతీయ స్థాయి క్రికెట్లు జరుగుతున్నప్పుడు టోర్నమెంట్లు జరుగుతున్నప్పుడు ఘోరంగా వైఫల్యం చెంది ఈ దేశం పరువు తీస్తున్నారు మరీ ముఖ్యంగా విశాఖపట్నంలో 6 మ్యాచ్లు అనుకుంటా ప్రొవైడ్ చేశారు అసలే తీవ్ర నీటి కొరత ఉంది విశాఖపట్నంలో తాగడానికి నీళ్లు లేక బిందులు పట్టుకొని కిలోమీటర్ల దూరం నడిచేరుతున్న విశాఖ ప్రజలు మారుమూల గ్రామాల్లో అంత పెద్ద గ్రౌండ్ని తడపడానికి 8 లక్షల లీటర్లు ఖర్చు అవుతుంది కాబట్టి దీని మీద ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధిగా ఈరోజు నుంచి ఒక ప్రత్యేకమైన పోరాటం స్టార్ట్ చేసి ఇది కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బులన్నీ కూడా కంపెనీల చేతికి వెళ్తున్నాయి తప్ప అప్పుడు మాకు వచ్చేది మహాయితి విశాఖపట్నంకి మెరిగే ఒరిగేది ఒక అద్ది అది ఏ పెళ్లికి ఇచ్చుకున్నా కూడా అద్దె వస్తుంది లేదా ఏ ప్రైవేట్ ప్రోగ్రామ్కి ఇచ్చుకున్న అద్దె వస్తుంది లేకపోతే సినిమాలు క్రికెట్కి ఇచ్చినా కూడా ఆ చారిటీ మ్యాచ్లకు ఇచ్చిన అద్దె వస్తుంది ఆ అద్దె తప్ప విశాఖ ప్రజలకు కానీ కార్పొరేషన్కి కానీ ఊడాకు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ దమ్మిడి ఒరిగేది లేదు కాబట్టి ఈ విశాఖపట్నంలో జరగబోయే ఐపీఎల్ మ్యాచ్లు రద్దు చేయాలి దీనికి విశాఖపట్నంలో ఉన్న జిల్లాలో ఉన్న ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ పోరాటానికి మద్దతు పలికి మీరు కూడా చేయాలని చెప్పేసి కోరుతున్నాం.